హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాష టైలర్స్. ఈరోజు వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ యొక్క ఉక్సులు ఉంటాయి కదండీ, ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పెట్టుకున్నప్పుడు టైట్గా ఇట్లా బిగదీసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఫ్రంట్ రేఖ వచ్చేసి ఇదంతా బిగదీసుకున్నట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా మనం అందులో అట్లా బిగదీసుకున్నట్టుగా ఉండడానికి మనం చేసే మిస్టేక్స్ అండ్ కటింగ్లో స్టిచ్చింగ్లో ఎలాంటివి జరుగుతున్నాయి, అట్లా రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి టిప్స్ అయితే పాటించాలనే దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక సిస్టర్ నన్ను అడిగారు, అన్నయ్య ఇక్కడ వచ్చేసి మనకి టైట్ గా పట్టేస్తుంది, ఎందువల్ల? అది కటింగ్లో తేడానా లేకపోతే ఏదన్నా మన స్టిచ్చింగ్లో తేడా చేసుకుంటున్నామా అని చెప్పేసి మమ్మల్ని అడిగారు. అయితే నేను దానికి సమాధానం చెప్తాను, కరెక్ట్గా వినండి. ఎందుకంటే కొంతమంది కటింగ్లో తప్పులు చేస్తూ ఉంటారు, కొంతమంది స్టిచ్చింగ్లో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. అవి ఏంటి? తెలిసి అయితే చేయరండి, తెలియకనే అవి తప్పులు మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అవి ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ ఉక్స్ అనేది మనం ఇలా టైట్గా మనకి పడుతుంది అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే తప్పు ఏంటంటే, మనం ఇక్కడ చూడండి ఈ యొక్క చంక భాగం దగ్గర మనకి ఈ యొక్క వీడుంది చూడండి, ఈ పార్ట్ లో మనం లూజ్ తక్కువగా పెడుతున్నామని, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లూజ్ తక్కువగా పెడుతున్నామని దాని అర్థం. ఇక్కడ తక్కువగా పెడుతున్నామంటే మనం ఎక్కడ తప్పు చేసుకుంటున్నాము? ఇక్కడ తక్కువగా పెడుతున్నామంటే షోల్డర్ తక్కువ చేసుకుంటున్నాము. షోల్డర్ తక్కువగా చేసుకుంటున్నామంటే ఇక్కడ నెక్ కూడా మనకి తగ్గిపోతుంది. ఇలా ఈ మూడు తప్పుల వల్ల మనకి విపరీతంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇలా టైట్ గా పట్టేసి అసహ్యంగా ఉంటుంది. అది క్రాస్ జాకెట్ అయినా ప్లస్ మామూలు జాకెట్ అయినా కూడా చాలా చండాలంగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత మంచిగా మనం కుట్టుకున్నా కూడా, ఎంత నీట్ గా మనం కుట్టుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి ముందు రెండు ఉక్సులు కూడా టైట్ గా పట్టేస్తూ ఉంటుంటాయి. అవి మనం ఇక్కడ ఎన్ని కుట్లు విప్పినా కూడా ఇక్కడ లూజ్ లేనిది. మనం ఇక్కడ కుట్లు విప్పి ఏమ్చుకోమండి, ఈ యొక్క ఈ ముందు పార్ట్ ఉంది చూడండి, ఈ బ్యాక్ ఫ్రంట్ తీసేటప్పుడు మనకు తేడానా లేకపోతే ఈ యొక్క ఈ వెడల్పు తేడానా, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట. ఇలా ఈ తేడాలు ఒకటి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ తీసుకొని మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది చూడండి, ఈ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్ లో మనం ఏం చేస్తూ ఉంటాము, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము. ప్రతి దాంట్లో కూడా కటింగ్ లో నేను చెప్తున్నాను చూడండి, ఫస్ట్ మనం వచ్చేసి ఏం చేస్తామంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఈ యొక్క వెడల్పు మనం తక్కువగా పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంది, మన షోల్డర్ తక్కువగా పెట్టుకుంటున్నాం. ఈ షోల్డర్ తక్కువగా పెడితే ఈ నెక్ కూడా తగ్గుతుంది. ఈ నెక్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఈ గోడ అనేది పైకి ఎక్కుతుంది. ఎక్కి ఇక్కడ ఉండాల్సిన కుట్టి ఇక్కడ ఉండిపోయి ఈ యొక్క భుజం మీద ఇక్కడ కరెక్ట్ గా ఉండాల్సిన కుట్టి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇలా లోనకు వస్తుంది, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా. అలా వచ్చినప్పుడే మనకి టైట్ పడుతుంది. ఇక్కడ మనం టైట్ కుట్లు వేసుకుంటాము, చేతులు పైకి రాకుండా, ఇది పైకి ఎక్కకుండా, రెండింటి మధ్యలో అది ఆగిపోయి ఇక్కడ గీట్లు పడుతూ ఉంటాయి. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కటింగ్ లో చేసిన తప్పులు ఏందో, అది ఎందువల్ల మనకి తగ్గిపోయాయో నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా పక్క పక్కన పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ లో మనం ఏం చేస్తూ ఉంటాము, మినిమం వచ్చేసి ఎవరికైనా కూడా మనం ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒక 5 పెడుతూ ఉంటాము. ఈ 5 షోల్డర్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, ఇలా చూడండి, ఇలా నేను చెప్తుంటాను చూడండి, ఇలా మనం 5 పెట్టేసి చకచక్క ఏం చేస్తుంటాము, 2 ఇక్కడ పెట్టేస్తాము, 2 ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక 3 చూసుకుంటాము. అందరికి కూడా అదే 5 పెట్టేస్తూ ఉంటాము. అందరికి అదే 5 పెట్టాలా వద్దా, ఇదా ఇక్కడ ఆలోచించాలి మనం. ఎందుకంటే ఇప్పుడు గూడలు వెడల్పుగా ఉన్న వాళ్ళు ఉంటారు, గూడలు తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, పర్సనాలిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, కండలు ఇప్పుడు మనకి కండలు అంటే మాంసం ఇది ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. ఇటు సైడ్ లో మనకి జబ్బల దగ్గర గూడల మీద కొంచెం ఇలా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది, అలాంటి సిస్టర్స్ కి ఇవి చాలా ప్రాబ్లమ్ గా ఉంటాయి. ఇలాంటివే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఉంటాయి చూడండి, ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనమాట. ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయన్నమాట. అలా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క షోల్డర్ అనేది మనం పెంచుకోవాలి. నేను చెప్తూ ఉంటాను చూడండి, సైజుని బట్టి మనం ప్రతిదీ పెంచుకోవాలి అని చెప్పేసి. మీరు అంత హెవీ బాడీ ఉన్న సిస్టర్స్ కి ఈ యొక్క 5 మీరు షోల్డర్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెక్కు తగ్గిపోతుంది, షోల్డర్ తగ్గిపోతుంది, ప్లస్ ఈ యొక్క రౌండ్ కూడా తగ్గిపోయి ఇక్కడ క్లాత్ చాలక ఇలా పీక్కేసినట్టుగా ఉంటుంది అనమాట. గట్టిగా
పట్టేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లోనే మళ్ళీ బ్యాక్ పార్ట్ ఎందుకు ఉండదంటే, మనం బ్యాక్ నీట్ గా ఇలా కట్ చేసుకుంటాం, డీప్ గా కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ డీప్ మీద ఈ నెక్ కూడా రౌండ్ గా రాదండి. ఇలా పార్సకపోయినట్టుగా ఉండి వెనక పట్టేసినట్టుగా ఏమంత అనిపించదు, కానీ నెక్ స్టిచ్చింగ్ అయితే కరెక్ట్ గా ఉండదు. ప్లస్ ముందు పార్ట్ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లంలు అయితే వస్తూ ఉంటాయి. ఇవి ఒకటి మనం చూసుకోవాలి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మినిమం వచ్చేసి ఒకళ్ళకి వచ్చి 5 పెట్టామనుకోండి, 5 ఎవరికి పెడతాం మనం, నార్మల్ సైజ్ వాళ్ళకి 5 పెడతాము. ఇంకా బక్కగా ఉన్న వాళ్ళకి, గూడలు వెడలు తక్కువగా ఉన్న వాళ్ళకి ఎంత పెడతాము, 4.5 పెడతాము. 4.5 కాడ నుంచి మనం స్టార్ట్ చేసుకుందామండి. 4.5 లేదంటే 5 లేదా 5.5 లేదంటే 6 అలా మనం 6 దాకా కూడా పెట్టుకోవాలి కొన్ని కొన్ని బ్లౌజులకి. ఎందుకంటే హైట్ పర్సనాలిటీని బట్టి మనం షోల్డర్ పెంచుకోవాలి. నేను ఎప్పుడు కూడా మీకు ఇదే చెప్తానండి, నేను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళ వాళ్ళ మెజర్మెంట్స్ ఉంటాయండి, మనం మార్చకూడదు దాన్ని. మనం మార్చడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనం 6 పెట్టుకోవాలి వీళ్ళకి. 6 పెట్టుకున్నాం ఇలా, ఇక్కడ ఇక్కడ గీసి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ షోల్డర్, ఇక్కడ గీశాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం నెక్ ఎంత పెట్టుకోవాలి, 3 పెట్టుకోవాలి ఖచ్చితంగా. 3 పాదొక్క 3 పెట్టేసి కింద 3 పెట్టేద్దాం. ఎందుకంటే మన నెక్ వెడల్పు కావాలన్నా రౌండ్ కావాలన్నా రావాలి కదా. ఇలా మనం గీసేసుకొని ఈ షోల్డర్ అనేది ఎక్కువగా పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఈ చంక భాగంలో మనం ఇగో ఈ ముక్కలు మనం వేస్తాం చూడండి, ఇలాంటి ముక్క, ఈ ముక్క మనం కట్ చేస్తాం చూడండి, ఈ ముక్క మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ ఉండాల్సిన మొక్క ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండాల్సింది ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన నెక్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండాల్సిన మొక్క ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఇది జరిగినప్పుడు, వెనక పార్ట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని బట్టే మనం ముందు పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి ముందు పార్ట్ కూడా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇది కూడా వెడల్పు పెరుగుతుంది కదా, ముందు నెక్ పెరుగుతుంది, ప్లస్ మనకి షోల్డర్ పెరుగుతుంది, పక్కన ఈ బ్యాక్ ఫ్రంట్ మనం తీస్తాం చూడండి ఇక్కడ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అలా మనం పెంచుకోవచ్చు ఈ షోల్డర్ ఒక లెవెల్లోనే మనకి ఇక్కడ పట్టేయడం జరుగుతూ ఉందండి. చాలా మందికి చాలా సార్లు నేను చెప్పాను, మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ఊడలు వెడల్పుగా ఉన్న వాళ్ళకి మాత్రం షోల్డర్ కరెక్ట్ గా మీరు చూసి ఇలా పట్టేసినప్పుడు 1/2 ఇంచ్ వదిలేయండి. 1/2 ఇంచ్ వదిలేస్తే కరెక్ట్ గా మనకి ఈ యొక్క ప్రాబ్లం పోతుంది, ఒకటి అది. రెండోది ఏంటి, బ్యాక్ ఫ్రంట్ తీసేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఏం చేస్తూ ఉంటారు చాలా మంది సిస్టర్స్, చాలా ఎక్కువగా తీస్తూ ఉంటారు. ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా నేను చెప్తాను చూడండి, బ్యాక్ పార్ట్ కూడా లోనకి కట్ చేసి దాన్ని బట్టి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లోనకి కట్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ స్పేస్ ఇక్కడ చాలా లూజ్ రావాలి. ఇక్కడ లూజ్ రావాలి అంటే మనం ఈ యొక్క రౌండ్ అనేది వాళ్ళ వాళ్ళని బట్టి మనం కట్ చేయాలి. ఇప్పుడు నెక్ అనేది మనం పైకి పెట్టుకున్నప్పుడు ఇలా మీరు లోనకి కట్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఈ పార్ట్ కూడా తక్కువైతుంది, ప్లస్ ముందు పార్ట్ కూడా దీన్ని బట్టి మనం తక్కువగా కట్ చేసుకుంటాము. అందువల్ల మనం ఏం చేయాలి, ఈ నెక్కును బట్టి మనం ఈ చంక భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ నెక్ డీప్ గా ఉందనుకోండి, మీరు ఇలాగే పెట్టేసుకోండి, ఒకవేళ పైకి ఉంది, పైకి ఉంటే మనం ఏం చేయాలి, అప్పుడు దీన్ని పెంచాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి, ఇప్పుడు ఇది మూల ఉందండి, ఇక్కడ ఈ మూలకాడ నుంచి ఇక్కడికి ఇంచు పెట్టుకోండి అని చెప్తుంటాను చూడండి. ఇప్పుడు అప్పుడు 1.5 పెట్టండి, 1.5 పెట్టి ఈ రౌండ్ ని ఇక్కడ నుంచే తీయండి. ఇది తీసినప్పుడు ఫ్రంట్ కూడా మనం అలాగే తీసేసి కొంచెం బ్యాక్ ఫ్రంట్ మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం మనకి ప్లేస్ అనేది వస్తుంది, అప్పుడు ఈ పట్టేయడం వదిలేస్తూ ఉందన్నమాట. ఇలా ఒకటి, ఇలా మనం 2 తప్పులు చేస్తూ ఉంటాం కటింగ్ లో. ఈ కటింగ్ లో పోయిన తర్వాత మళ్ళీ మనం చేతులలో కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. హ్యాండ్స్ కూడా చూడండి, హ్యాండ్స్ డౌన్ ఎక్కువగా పెట్టకపోవడం, కరెక్ట్ గా పెట్టడం. నేను ఎప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ అని మీకు చూపిస్తూ ఉంటాను. హ్యాండ్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు ఎంత పెడతారు, ఎవరైనా కూడా 2.5 కంటే ఎక్కువ, 3 కూడా పెట్టాలి కొంతమందికి. ఇంకా వాళ్ళ వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ బట్టి తక్కువగా ఉంటే తక్కువగా 2.5, 3. ఈ డౌన్ కూడా మనం, ఈ డౌన్ ఉంటుంది చూడండి, ఈ డౌన్ కూడా మనం కరెక్ట్ గా తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఇది కూడా మనం తీసుకోలేదు అనుకోండి, ఇక ఇలాగే మనం చేస్తూ ఉంటే ఈ చేతిలో తేడానో ఫ్రంట్ తేడానో బ్యాక్ తేడానో వల్ల మనకి ఈ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మనం ఇది తక్కువ తీసుకున్న చేతులకు కూడా ముడతలు వస్తాయి అన్నమాట, ఇక్కడ చేతులకు కూడా మనకి ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం మనం కట్ చేసుకునేటప్పుడు మన కటింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, అసలు అన్నయ్య ఏం చెప్తున్నాడు కటింగ్ మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి మీరు నేను వేసిన కటింగ్ ని మళ్ళీ చూడండి. నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను, వాళ్ళ వాళ్ళ కొలతని బట్టి మనం ఈ యొక్క బాడీ మెజర్మెంట్స్ పెంచుకుంటూ ఉండాలండి. అందరికి సమానంగా పెట్టొద్దు, అందరికి సమానంగా పెట్టడం వల్ల మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవి 2 అయిపోయాయి. ఇప్పుడు మన చేతుల్లో కొంచెం తేడా ఉంది, ఈ యొక్క వెడల్పు మనం తక్కువగా కట్ చేసుకుంటున్నాము, బ్యాక్ ఫ్రంట్ లో తక్కువగా కట్ చేసుకుంటున్నాము, ఇలా 3 టిప్స్ చెప్పాను కదా. ఇక 4 టిప్ కూడా ఒకటి ఉంది, కొంతమంది తెలియక ఇక్కడ వేయాల్సిన కుట్టు ఇక్కడ వేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు అలా వేయడం వల్ల చూపిస్తాను చూడండి, నేను కుట్టిన బ్లౌజ్ కి ఇప్పుడు చూడండి, ఇగో ఈ బ్లౌజ్ ఉంది, ఈ బ్లౌజ్ కూడా చూడండి అలాగే వేశారు. ఈ బ్లౌజ్ అసలు కుట్టు అనేది మనకి ఎలా రావాలి చూడండి,
ఈ కుట్టు అనేది మనకి ఇక్కడ లూజ్ ఉంటుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కుట్టు అనేది చూడండి ఇలా రావాలి. ఇంకా ఇలా ఇలా వచ్చేసి ఇందుట్లో స్ట్రైట్ గా వేసుకోండి. అంతకైతే ఇలా స్ట్రైట్ గా రావాలి. ఇలా వేసుకునే కుట్టు మీరు ఇలా వేసుకుంటే ఇక్కడ మనకి టైట్ రాకుండా ఎందుకుంటుంది చూడండి. ఇక్కడికి ఇక్కడికి మనకి ఇంచా ఇంచన్నర తేడా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ యొక్క తేడా అనేది వచ్చేస్తుంటుంది అనమాట. అందువల్ల మనం ఏం చేయాలి, ఈ కుట్లు వేసుకునేటప్పుడు కూడా చంక కొంచెం లూజ్ గానే వేసుకోవాలి. లూజ్ అయితే మాత్రం టైట్ గా కూడా వేసేసుకోవచ్చు. ఇవాళైతే ఈ 4 టిప్స్ తో నేను ఈ యొక్క వీడియో ముగిస్తున్నానండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మంచి కామెంట్ అంటే అది ఏదో బాగుంది అని, అది ఏదో సూపర్ అని నేను పెట్టవనట్లేదు అండి. మీకున్న ప్రాబ్లం ఏంటంటే మంచిగా అసలుకి కామెంట్ లో వీలైతే తెలుగులో రాసి పెట్టేస్తూ ఉంటే నాకు కూడా ఆ ప్రాబ్లం అనేది అర్థమై వెంటనే వీడియో రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా?